పార్టీలకు అతీతంగా పంచాయతీ అభివృద్ధికి సహకరిస్తామంటున్న ఉప సర్పంచ్ శ్రీరామకృష్ణ. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం మిర్తిపాడు కోదండ రామాలయం వద్ద పంచాయతీ ఉప సర్పంచ్ వాకలపూడి శ్రీరామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, పార్టీలకు అతీతంగా గ్రామ పంచాయతీ అభివృద్ధికి సహకరిస్తున్నామని, ఈ నేపథ్యంలోనే కోదండ రామాలయం చెరువు వైపు నందుగల ప్రహారీ గోడ కూలిపోయే పరిస్థితి నెలకొనడంతో గ్రామస్తులు కోరిక మేరకు ప్రజా విరాళంతో క్వారీల నుంచి గ్రావెల్ వేయడం జరిగిందన్నారు. 40 సంవత్సరాల నుంచి ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచిందని, శిథిల వ్యవస్థలో ఉన్న ఈ ఆలయం అభివృద్ధి కొరకు 5 సంవత్సరాల క్రితం ఉప్పులూరు సత్యనారాయణ అనే దాత 10 లక్షల రూపాయలతో ఆలయ అభివృద్ధి పనులు కొనసాగించడం జరిగిందన్నారు. రామాలయం గోడ కూలిపోకుండా గ్రావెల్ వేసినందుకు పంచాయతీ అధికారులు మండల అధికారులు మేమేదో మా సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నట్లుగా కక్ష సాధింపు చర్యలు చేపట్టడం సరికాదన్నారు. గ్రామ అభివృద్ధి కొరకు మిగిలిన సీసీ రోడ్లు, గ్రామ ప్రజల దాహార్తిని తీర్చడానికి సత్యసాయిబాబా మంచినీటి పథకం గ్రామ ప్రజలకు అందించే దిశగాను డ్రైనేజీలు, పంట పొలాల్లో కొంత రోడ్లు, మిర్తిపాడు ఉండేశ్వరపురం బుచ్చింపేట గ్రామాల ప్రధాన రోడ్లను అభివృద్ధి చేయుటకు కాజ్వే అభివృద్ధికి నియోజకవర్గ శాసనసభ్యులైన జక్కంపూడి రాజా సూచనల మేరకు పనిచేస్తామని తెలియజేశారు. మండల అధికారులు, నియోజకవర్గ నాయకులు గ్రామ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కోదండ రామాలయం ఆలయ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మన డీసెంట్గా మన శ్రీరామ కళ్యాణం రోజునే పేదలందరూ కూడా వచ్చి ఇక్కడ గోడ అనేది శుభ్రంగా పడిపోయి మార్గం కనపడుతుంది కాబట్టి దాని చుట్టూరు కూడా కొంత మట్టి పోస్తే దాని గోడని కూడా మనం పరిరక్షించుకుందాం. మళ్ళీ మనం కట్టుకోవాలంటే డబ్బులు కూడా సమయానికి అందుబాటులో లేదు కాబట్టి అది అందరం కూడా తలకు కొంత వేసుకుని గోడ మళ్ళీ దాన్ని పటిష్టంగా ఏర్పాటు చేసుకుందాం అని మట్టి తోలమన్న గ్రామస్తులందరి అభిప్రాయం మీద మట్టి తోలతో పురమించుకున్నాం. ఈ మట్టి కూడా మేము ఎక్కడ కూడా దొంగతనంగా దొంగిలించింది కూడా కదా. మేము అక్కడ వెస్ట్ గోదావరి నుంచి అక్కడ రాజమండ్రి కోరి నుంచి లారీ 5 నుంచి 7 వేల రూపాయలు మేము తెచ్చుకుని కుక్కలను పెట్టుకుని మేము పెట్టుకున్నదండి. ఊరు గ్రామ అభివృద్ధి గురించి మేము దాన్ని కృషి చేసాం. దాన్ని ఇప్పుడు ఈరోజు మన పంచాయతీ సెక్రటరీ గారి ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి మీరు చెరువు ఏదో ఆక్రమణ చేసేస్తున్నట్టు కంప్లైంట్ వచ్చిందండి. అది కంప్లైంట్ వాస్తవంగా చూపించాం. అవి ఆర్ఐ గారికి వీళ్ళందరూ కూడా వాస్తవం చూపించాం. వీఆర్ఓ గారికి అందరికీ ఇదేంటి మేము చేసింది ఏం పొరపాటు. ఇందులో గ్రామానికి సంబంధించి ఏ విధంగా ఇల్లు కట్టుకుంటాం కానీ ఏం కాదు, గుడికి సంబంధించిన అభివృద్ధి గురించి మేము తోలిచ్చని తెప్పించి ఇందులో కూడా ఎవరు కూడా గ్రామాల ఆక్రమణ పాలు పంచుకుంటా ఎవరికి కూడా ఇందులో ఆస్కారం లేకుండా మేము ప్రజలందరి తరపునే ప్రజలందరి సమక్షంలోనే చేసిన పని ఇది. ఇదేం దొంగతనంగా ఎక్కడ చేసిన పని కాదు. ప్రజలందరూ అభివృద్ధి గ్రామాలయం అభివృద్ధి గురించి ప్రజలందరూ కూడా డొనేషన్ ఇస్తాం గురించి ముందుకొచ్చి ఈ పని చేస్తాం. ఆలయ కమిటీ అంతా ఈ పని చేస్తాయి చేస్తాను. మేము కూడా పంచాయతీ తరఫున సహకరించాం ఆలయ కమిటీకి. ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టినా మీ అందరి దృష్టిలో పెట్టిన ఇది ఊరు డెవలప్మెంట్ గురించి గుడి అభివృద్ధి గురించి తెప్పించి ఇది ఏ విధంగా అన్యాక్రాంతం చేస్తా కాకుండా ఇది మేము గుడి అభివృద్ధి గురించి చేసామని మీ అందరూ సవినయంగా చెప్పుకుంటున్నాం. ఇంతేకాకుండా మేము కొత్తగా నూతనంగా ఎందుకైనా సర్పంచ్ కాబట్టి మేము అపోజిషన్లో నెగ్గిన సర్పంచ్ కాబట్టి మేము దాంతో కూడా మాకు రాజకీయాలతో అతీతంగా ఎమ్మెల్యే గారితో కూడా మేము మా ఊరు గ్రామ అభివృద్ధి గురించి మేము కలుపుకుంటాం ముందుకెళ్తా. అవసరమైతే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మా సమస్యలు మేము చెప్పుకుని డెవలప్మెంట్ ఇంకా కూడా ఆ ఎమ్మెల్యే గారి కూడా మేము చేయి కలుపుకుని ఇంకా డెవలప్మెంట్ గురించి ఇంకా కూడా మేము మా ఊరికి గతంలో మేము ఊరంతా సిమెంట్ రోడ్లు వేసాం. ఇంకా కొన్ని ఎస్ఐ ఏరియాలో కొంచెం రోడ్స్ మిగిలిపోయి ఆ రోడ్స్ కూడా 15 కిలోమీటర్స్లో మేము పూర్తి చేసి ప్రజలందరూ ఇంకా ఎక్కడ డ్రైనేజీ అన్నా చేయలేదండి. ఇంకా ఓన్లీ రోడ్స్కే ప్రాధాన్యం ఇచ్చాం. ఇప్పుడు మొత్తం కూడా మొత్తం ఊరంతా కూడా డ్రైనేజీ ఏర్పాటు కూడా చేస్తా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. గతంలో మిట్టిపాడు నుంచి బుచ్చింపేట వరకు కూడా గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన రోడ్డు ఈ రోజు వరకు కూడా అధికార యంత్రాంగాన్ని అందరిని కూడా మేము స్పందించి మా ప్రజల తరఫునే మా పంచాయతీ పాలవర్గం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం అధికార యంత్రాంగాన్ని కూడా ఆ రోడ్డును కూడా తొందరగా గ్రాంట్ చేయించి దాన్ని అభివృద్ధి పథంలో ముందే తీసుకెళ్తారని. ఎందుకంటే మూడు గ్రామాల రహదారి సార్ అది, మిత్తుపాడు, ఇండుస్వరం, బుచ్చింపేట. మూడు గ్రామాల అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములుగా మామూలు మా అందరూ కూడా మనల్ని స్వీకరించి డెవలప్మెంట్లో పాల్గొంటారని మేము కూడా ఆశిస్తున్నాం. దాని తగ్గట్టుగా మా పంచాయతీ కూడా ఏదైనా మేము అభివృద్ధి గురించి ఎమ్మెల్యే గారితో మీ ఎమ్మెల్యే గారితో కలిసి ముందుకెళ్ళి మా గ్రామానికి మరింత విన్నతంగా కృషి చేస్తామని మీ విలేకరులు అందరి సాక్షిగా మేము ఈ కోదండ రామాలయం సాక్షిగా మేము పాటు పడతామని కృషి చేస్తామని. ఈ రామాలయానికి ఏ విధమైన
భూమి కానీ ధనం కానీ ఏమి లేదు. ఎంత ప్రజావిరాళం, ప్రజావిరాళం ఏదైనా దాత కూడా చూసి అన్నీ బాగున్నాయని చూసి ఎవరో ఒకరు స్పందించి ఒక 50,000 ఇస్తే ఆ 50,000తో 50,000 బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ మీద వడ్డీతో ఆ డబ్బులు కూడా తీయకుండా ఆ వచ్చిన డబ్బులతో మేము ఏ విధంగా కార్యక్రమాలు చేస్తా కూడా ముందుకు వెళ్ళి గవర్నమెంట్ వైపు నుంచి కానీ పంచాయతీ పాలకవర్గం నుంచి కానీ అన్ని రకాల అభివృద్ధి అన్ని రకాల డిపార్ట్మెంట్ కానీ ఇది ఇది పెద్ద మనసుతో అభివృద్ధి చేసుకుని గుడి గురించి అభివృద్ధి ఈ మట్టిదోళ్ళని తప్పించి వేరే దుర్వినియోగం చేస్తాకేమి.